ప్రభువుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము జకర్య గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే సర్వలోక నాథుడైన యేసుక్రీస్తు ప్రభువారు మీ మధ్యకు వచ్చి మీతో కూడా నివాసమును చేస్తారని వాగ్దానమును చేశారు. నిజముగా ఆయన అల్పులమైన మనలను ప్రేమించి మన యొద్దకు వచ్చి మనతో కూడా నివసించుట ఎంత గొప్ప భాగ్యము. అలనాడు సియోను నివాసులతోనూ యెరూషలేము వాసులతోనూ మాత్రమే కాకుండా ఈరోజున ఈ వాగ్దానం వింటున్న మనందరికీ ప్రభు సెలవిస్తున్నారు. ఆయన మన యొద్దకు వచ్చి మనతో కూడా నివాసమును చేస్తారు. మరి ఈ రోజున ఆయన మనతో కూడా నివసించుట వలన మనకు కలిగే ప్రయోజనాలు ఏంటంటే, ఆయన మనతో కూడా నివాసమును చేయగా మనకున్న కరువు, మనకున్న లోటు, మనకున్న కొరత ఈ సమస్తమును తీర్చబడి సమృద్ధి స్థితిలోనికి, తృప్తికరమైన జీవితములోనికి ప్రభు మనందరినీ నడిపిస్తారు. ఆయన మనతో కూడా నివాసమును చేయగా మనకున్న భయములన్నీ తొలగిపోయి శాంతి, సమాధానము, నెమ్మది మనకు కలుగుతాయి. ఆయన మనతో కూడా నివాసమును చేయుట వల్ల మన చుట్టూ ఉన్న చీకటి తొలగించబడి మనకు గొప్ప వెలుగు కలుగుతుంది. మనలను కలవరపరిచే ప్రతి అంధకార క్రియల నుండి ఆయన మనకు విడుదలను దయచేసి గొప్ప వెలుగును, గొప్ప సంతోషమును ఆయన మనకు అనుగ్రహిస్తారు. ఆయన మనకు దేవుడయుండి మనకు సదాకాలము తోడుగా ఉండి మనతో కూడా నివాసమును చేయుచు మన కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తారు. ఇక దుఃఖము లేకుండా, వేదన లేకుండా, ఏడుపు లేకుండా మన దుఃఖ దినములను ఆయన సమాప్తపరచి ఇది మొదలుకొని మన నోటి నిండా ఆయన నవ్వును కలుగజేసి ప్రహర్షించు పెదవులను ఆయన మనకు అనుగ్రహిస్తారు. మరి ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, అట్టి గొప్ప దేవుడు నేడు మన యొద్దకు వచ్చి మనతో కూడా నివాసమును చేసి ఈ గొప్ప ఈవులను మనకు ప్రసాదించాలంటే మనము ఎలాగున ప్రవర్తించాలి? మొదటిగా ఆయన మనతో కూడా నివాసమును చేయునట్లుగా ఆయన మనకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ, ఆయన బోధనలన్నిటినీ, ఆయన మనకు చూపించిన విధులన్నిటినీ శ్రద్ధగా గైకొనుచు ఆయన నడిపించిన మార్గములో ఎందరైతే నడుస్తారో అట్టి వారందరికీ ఆయన యుగ సమాప్తి వరకు సదాకాలము తోడుగా ఉండి వారితో కూడా నివాసమును చేస్తారు. మరి రెండవదిగా మనతో కూడా నివాసమును చేయు పరలోకపు తండ్రి పరిశుద్ధుడు గనుక ఆయనకు అనుకూలముగా మనము కూడా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి. మనలో పాపమున్న ఎడల ఆయన మనలను దాటిపోతారు కదా. మనము పాపపు స్థితిలో ఉండి ప్రభువుని మన వద్దకు రమ్మని కోరుకుంటాం, అది భావ్యమేనంటారా? పాపులతో ఆయన సహవాసమును చేయడు. మనలో పాపమున్న ఎడల ఆయన మనకు దూరమైపోతారు. ఆయన దూరమైపోతే ఆయన ఇచ్చే ఈవులన్నీ దూరమైపోతాయి. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియులందరికీ మనవి, గత కాలములో మనం చేసిన పాప దోష అతిక్రమ క్రియలన్నిటినీ ఇప్పుడే ఈ క్షణమందే యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట మోకరిల్లి కన్నీటి పర్యంతమై ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు ప్రభువారి రక్తములు మన సమస్త దోషములను కడుగుకుని శుద్ధి చేయబడిన వారమై పవిత్రులుగా, నిర్దోషులుగా ప్రవర్తించగలిగితే, శుద్ధమైన హృదయాన్ని, పరిశుద్ధమైన ప్రవర్తనను కలిగి మసులుకుంటే అట్టి వారితో ఆయన నిశ్చయంగా నివాసమును చేస్తారు, వారికి గొప్ప ధన్యతలను కూడా ప్రసాదిస్తారు. మీ అందరి కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. అందరు కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ యేసు రాజా,
మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు మమ్మును ప్రేమించి మా యొద్దకు వచ్చి మాతో కూడా నివాసమును చేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ఎంతో బలపరిచారు. దయతో మమ్మను ప్రేమించి మాతో కూడా నివాసమును చేయమని వేడుకుంటూ ఉన్నాము. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మనందరినీ ఆశీర్వదించునుగాక.